అంత అందమైన అమ్మాయి పుట్టింది, మీరేమో రోడ్డు మీద వదిలిపెట్టారు. అంత అందంగా ఉంది. ఓకే, ఇట్రండి అండి. ఇక దేవుడు మాట్లాడండి, చదువుకోండి, బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. మనం భూమి మీదకి పుట్టాము, మనం ఎందుకు పెరుగుతున్నాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లలు, మనవాళ్ళు, మనమరాళ్ళు, మనం చనిపోయిన రోజున అందరిని వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడికి వెళ్తున్నాం మనం తెలుసుకోవాలి. వీళ్ళంతా ఏమైపోతారు అప్పుడు? మనం సృష్టికర్త దగ్గరికే వెళ్ళాలి. ఆయన సృష్టికర్త. మనమేమో అన్ని కులాలు మతాలు పెట్టుకొని ఏదో తక్కువ కులానికి దేవుళ్ళు అయినా, లేకపోతే అమెరికా దేవుళ్ళే, తెల్లవాళ్ళ దేవుళ్ళు అనుకుంటాం. ఆయన పిలిస్తే పలికే దేవుడు అండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో కూర్చొని యేసు ప్రభా నువ్వు నిజమైన దేవుడు అంట కదా, నాకు ఒక సమస్య ఉందనైనా దాన్ని తీర్చు, నాకు అనారోగ్యం ఉంది దాన్ని తీర్చు నేను నమ్ముకుంటానంటే దేవుడు నీతోటి మాట్లాడతాడు. మాట్లాడేవాడే దేవుడు. దేవుడు మనల్ని తయారు చేశాడు, మనమేమో దాన్ని మర్చిపోయి మనమే తయారు చేసుకొని దేవుళ్ళు అనుకో నమ్ముకుంటున్నాం. ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి. చదవండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. చెప్పమ్మా. 23 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నారా? సారీ, నమ్ముకున్నారా? రక్షణ పొందావు. ఉందన్నదమ్మా, నాకు 80-90 దాకా ఉంది ఇప్పుడు. మంచిది. మరి చెప్పావు ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళకన్నా? ఎవరిని? ఆమె. ఆమె నమ్ముకుంది. మరి మీరు తెలుసుకోండి అమ్మా, తెలుసుకోండి. మేము అన్ని పనులు మానుకొని ఇట్లాగే తెలియజేయాలని ఊరూరు తిరుగుతూ ఉంటాం. ఇప్పటి వరకు 1000 ఊర్లు అయిపోయింది. మేము మాది హైదరాబాద్ అనమాట. ఇట్లాగే ప్రతి ఊరు తిరుగుతూ ఉంటాం. ఈ రోజు కొనకరమెట్ల మండలం చేస్తాం నిన్నటి నుంచి. తెలుసుకోండి, చాలా బాగుంటుంది. మనం దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మన కులం మార్చుకో పని లేదు, మన మతం మార్చుకునే పని లేదు. జస్ట్ మన మనసు మార్చుకోవాలి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మాట్లాడేవాడే దేవుడు. మనం అన్ని మనకి ఇష్టం వచ్చిన చేసుకున్న రూపాలు అవి మాట్లాడట్లేదంటే ఎక్కడ మాట్లాడతాయి? అవి మనుషులతో తయారు చేయబడ్డాయి. ఇక నమ్మకాలు, మూఢ నమ్మకాలు ఎలా ఉంటాయంటే, అది ఆ ఇంటి మీద ఒక పెద్ద సైతాన్ బొమ్మ వేసుకున్నారు చూడండి, ఆ మధ్యలో అది. అదేమంటే దిష్టి బొమ్మలే, దిష్టి బోధ అంటారు. దిష్టి ఎవరమ్మా చెప్పింది? యేసుప్రభు మంచి దేవుడమ్మా. ఇక అంతా చాలా కథ. పాపం పెద్ద అమ్మకు తెలుసులే, మేము చెప్పినా మీకు బాగోదు. మీ ఇంట్లోనే ఉందిగా, మనమంతా ఆయన దగ్గరికి చేరాలి ఏదో ఒక రోజు. సరేనమ్మా, చాలా వందనాలమ్మా. నీ పేరేంటి? నా పేరు సుందరమ్మా. సుందరమ్మా, వాళ్ళు కూడా సుందరుడు అనిపించారు. సరేనమ్మా, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. అయినా ఇదిగో నాయనా, ఈ తల్లిగారు నాయనా ప్రభా, ఈ వయసులో ఉన్నారు ప్రభా, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నానని సాక్ష్యం ఇచ్చింది అయ్యా. 20 సంవత్సరాల పైబడి ప్రభా, ఈ బిడ్డని రక్షించుకున్నందుకై మీకు స్తోత్రాలు ప్రభా. ఇంకనూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, నిజమైన దేవుడు మీరే అని వాళ్ళ మనోనేత్రాలు తెరిచే విధంగా వాళ్ళ హృదయాలను మార్చండి ప్రభా. ఆ కఠిన హృదయాలను మీరు మార్చండి ప్రభా. ఈ కుటుంబానికి రక్షణ కలుగునుగాక ప్రభా. మీకు స్తోత్రం అయ్యా, మీకు వందనాలు ప్రభా. ఈ తల్లిగారిని జ్ఞాపకం చేసుకుని, ఈ తల్లిగారికి కలిగిన సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని, దీవించి ఆశీర్వదించి మీరు రాకడ వరకు నాయన మీ సాక్షిగా ఉండేలాగా కార్యం చేయమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషకరం అమ్మా తల్లి. ఇంకెప్పుడు రాము. నా జీవితంలో అయితే ఇదే లాస్ట్. ఈ కొనకనమెట్ల మండలం అవతల ఊరు దాకా ఉంది, అందుకని ఆ ఊరికి కూడా వెళ్ళి పాంప్లెట్లు ఇచ్చొస్తాం మేము. ఎవరు రోడ్డు మీద కనబడితే వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటాం. ఎందుకంటే ఆపి మా దగ్గర ఒక బాక్స్ ఉంది, అవన్నీ పెట్టామనుకోండి. ఈ మధ్య చెప్తున్నారు కదా, మతాలు మారుస్తున్నారు, కులాలు మారుస్తున్నారని, అట్లా గొడవలు అయిపోతున్నాయి. మొన్న మా గురించి వీడియోలు కూడా పెట్టారు వేరే వాళ్ళు. మేము కూడా వాళ్ళకి మంచిగా ప్రేమగానే సమాధానం చెప్పాం. సరేనా, మీ ఇంట్లో వాళ్ళ కోసం రోజు ప్రార్థన చేయండి, మేము కూడా చేస్తాం. వాళ్ళంతా మారాలి. మనం చెప్తే వీళ్ళు వినరు. నరకానికి వెళ్ళి కాలిపోతారయ్యా, మీరు దేవుడు నమ్ముకుంటే వాళ్ళు వినరు. సరేనా, ఈయన కూడా ఎవరు మీ మనవడా? సార్ తెలుసుకోండి సార్, చాలా బాగుంటుంది. మేము కూడా దాంట్లో నుంచి వచ్చాం. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాం, 18 సార్లు గుండు చేసుకుని తిరుపతి వెళ్ళి. ఉపయోగం ఏమి ఉండదు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు తెలుసుకోండి, చాలా బాగుంటుంది. వందనాలమ్మా, చాలా థ్యాంక్ యూ.